హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చి లాక్పతి దీది. ఇది రీసెంట్గా చాలా రోజుల నుంచి న్యూస్లో ఉందన్నమాట. రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ స్పీచ్లో భాగంగా మాట్లాడడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చితే కనుక చివరాకర్లో లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎందుకంటే డైలీ ఏ రోజుకి ఆ రోజు కొత్త అంశం గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బుక్కి సంబంధించండి, మన పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గానే ఉన్నాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు భాషల్లోనే బైలింగ్వల్లో వస్తాయి. అండ్ కొంతమంది అంటే చిన్న డౌట్ అడిగారు, ఇది ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతుందా ఏంటి అని చెప్పేసి. సో ఇది మనం మీ రిక్వెస్ట్ మేరకు మొన్ననే స్టార్ట్ చేసాం కాబట్టి 2 డేస్ అవుతుంది కాబట్టి ఈ లాస్ట్ 17 డేస్గా ఏదైతే ఉందో అదంతా కూడా ముందు పెట్టేసి ఆ తర్వాత ఏ రోజుకి ఆ రోజు పెడదాం అన్నట్టు పెడుతున్నాం అనమాట. నిన్నటిది మొన్నటిది కూడా అప్డేట్ చేసేసాము, అండ్ డే 11 వరకు కూడా అప్డేట్ అయిపోయింది. మధ్యలో ఏవైతే ఉన్నాయో 4-5 రోజులు అవి సైమల్టేనియస్గా ఈ రోజు దాంతోపాటు కలిపి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయిపోతాయి అనమాట. నాకు తెలిసి ఇంకొక 1-2 రోజుల్లో మొత్తం పెండింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది, అప్ టు డేట్గా ఉంటాయి అనమాట. సో ఎవరైనా పర్చేస్ చేయకపోతే కనుక పర్చేస్ చేయండి. అండ్ ఇంకొకటి, రేపటి నుంచే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ కూడా ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతాను అనుకునే వాళ్ళకి కానీ, లేదా ప్రత్యేకించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ ఈ ప్రోగ్రామ్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఎక్స్క్లూజివ్గా ప్రతిరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఓరియంటేషన్లో ప్రతిరోజు కూడా టెస్ట్ పెట్టడం జరుగుతుంది అనమాట. టిల్ ఎగ్జామ్ వరకు కూడా ఈ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే కనుక లాక్పతి దీది ఆ పేరుని బట్టి తెలుస్తుంది, అక్క లేదా చెల్లి సోదరి లక్షాధికారి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు ఇది. సో ఇది ఈ పథకం వచ్చి మనకి 2023లో యాక్చువల్గా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దీని మీద మోడీ గారు ప్రసంగించడం జరిగింది అనమాట. సో దీని యొక్క మోటో ఏంటంటే కనీసం సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఆదాయం సమకూర్చుకునేందుకు అవకాశం కల్పించే దిశగా మహిళల్ని, అది కూడా రూరల్ ఏరియాలోని మహిళల్ని తీర్చిదిద్దాలి, లక్షాధికారులుగా చేయాలి అనేటువంటి ఉద్దేశం. సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఎలానే సంపాదిస్తారనుకోండి, ఇవాళ రేపు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అనేది అసలు పెద్ద విషయమేం కాదు. బట్ ఏంటంటే ఇంకా కొంతమంది ఓన్లీ అగ్రికల్చర్ లేబర్గానే ఉంటూ ఆ వచ్చిన సీజన్లో వచ్చినటువంటి పనులు ఉన్నప్పుడేమో అగ్రికల్చర్ పనులకు వెళ్తారు, పనులు లేని సమయంలోనేమో ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటుంటారు. అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారో 2 ఏళ్ళకి ఒకసారో డ్వాక్రా లోన్స్ వచ్చినాయి అనుకోండి, డ్వాక్రాలో స్వయం సహాయక బృందాలు అంటాం కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వీటి ద్వారా లోన్లు వచ్చినాయి అనుకోండి, ఆ లోన్లతో ఏదన్నా వస్తువులు కొనుక్కోవడం ఇలా చేస్తున్నారు తప్పించి నిజంగా ఆ లోన్లని వ్యాపారాలకి వాటికి ఉపయోగించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకని అంటే ఏదైనా చెయ్యాలంటే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి అవగాహన స్కిల్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటున్నాయి అనమాట. అండ్ చాలామంది ఆ ఊరు దాటి బయటికి వెళ్ళడానికి కూడా ఇళ్లలో ఒప్పుకోకపోవడం, అక్కడే ఏదన్నా ఇంటి దగ్గర ఉండి చేసుకునేది అయితే ఏమన్నా కాస్త కోస్త ఒప్పుకుంటారు కానీ ఇల్లు దాటి వెళ్ళడానికి, పట్టణాలు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు అనమాట. సో అక్కడే ఉండి చేసుకునే పనులు ఏముంటాయి అన్న ఉద్దేశంతో వ్యవసాయ పనులు ఉన్నప్పుడు చేస్తున్నారు, లేనప్పుడు లేదనమాట. సో ఈ ఉద్దేశంతో ఈ పరిస్థితి నుంచి అమ్మాయిల్ని బయటకు తీసుకురావాలి, ముఖ్యంగా ఎవరైతే ఇల్లిటరేట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ పథకం స్టార్ట్ చేశారు. సో దీంట్లో టార్గెట్ ఏంటి అంటే ప్రైమరీగా మనకి 1 కోటి మంది మహిళలని, అది కూడా స్వయం సహాయక బృందాలు ఎస్హెచ్జీస్లో మెంబర్స్గా ఉన్నటువంటి మహిళల్ని మాత్రమే, వాళ్ళు ఖచ్చితంగా విలేజ్లో ఉన్నటువంటి ఏదో ఒక ఎస్హెచ్జి గ్రూప్లో మెంబర్గా ఉండి ఉండాలి, వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చి లోన్ల రూపంలో ఒక్కొక్కరికి 5 లక్షల వరకు కూడా వడ్డీ లేకుండా 0 వడ్డీతో రుణాలను ఇచ్చి వాళ్ళు ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా పెట్టుకోవడానికి ప్రోత్సాహం అందిస్తారనమాట. అయితే ఈ టార్గెట్ని అనుకున్న దానికంటే ఎక్కువే రీచ్ అయిపోయారు, దగ్గర దగ్గరగా 1.5 నుంచి 2 కోట్ల మంది వరకు కూడా లేకపోతే దీదిల్ని తయారు చేస్తారనమాట ఈ స్కీమ్ స్టార్ట్ చేశాక. బికాజ్ ఎవరికన్నా వడ్డీ తక్కువగా ఉంటుందంటే ముందుకొస్తారు తీసుకోవడానికి, అలాంటిది అసలు వడ్డీయే లేదంటే చాలామంది ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట, ఇంటి దగ్గరే ఉండి అరే చిన్నగా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని. ఇది అగ్రికల్చర్ ఫార్మింగ్కి కానీ లేదా నాన్ ఫార్మింగ్ సెక్టర్స్ ఏవైనా కానీ చేసుకోవచ్చు అనమాట, ఇదే అని ఏం లేదు.
అయితే ఇప్పుడు తాజాగా ఈ డెసిషన్ని, ఈ టార్గెట్ని 3 కోట్ల మందిని తయారు చేయాలి రానున్న నెక్స్ట్ 1 ఇయర్లో అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక దీనిలో ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ విషయానికి వస్తే, ఒకటి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు కూడా ఎస్ఎస్జి సభ్యులకి లోన్ల రూపంలో ఇస్తారు. దీనిలో 0 ఇంట్రెస్ట్ అనమాట, ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. అయితే వాళ్ళ డబ్బులతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ అగ్రికల్చర్కి సంబంధించింది కావచ్చు, డైరీ ఫార్మ్స్ కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, తేనెటీగల పెంపకం కావచ్చు, ఇలా ఏదైనా కానీ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, రెండోది దీనిలో ఉప పథకంగా డ్రోన్ దీది అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ డ్రోన్ దీది ఏంటి, ఒక్కొక్కరికి డ్రోన్లని అందిస్తారనమాట. ఇలా దేశంలో ఉన్నటువంటి ఎస్హెచ్ గ్రూపుల్లో ర్యాండమ్గా 15,000 మందికి ఇనీషియల్గా సెలెక్ట్ చేసి, ఆ సెలెక్ట్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్రోన్స్ ఇస్తారు. మరి డ్రోన్స్ ఇచ్చి దాని ఆపరేటింగ్ ఎలా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దానికి రిపేరింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా ముందే ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ డ్రోన్ ద్వారా ఏంటంటే, వాళ్ళు దాన్ని రెంట్కి ఇచ్చుకోవచ్చు, అగ్రికల్చర్ యాక్టివిటీస్కి దాన్ని ఉపయోగించవచ్చు. అంటే విత్తనాలు చల్లడానికి కానీ, లేదంటే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటివి చల్లడానికి కానీ వీటిని డ్రోన్స్ని ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఏదన్నా చిన్న చిన్న ప్రదేశాలలో చిన్న చిన్న వస్తువులు సరఫరా చేయడానికి కానీ, రిమోట్ ఏరియాస్లో, ఇలా దేనికన్నా కానీ. సో దాని ద్వారా ఏంటంటే, ఈ అమ్మాయిలకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది వాటిని రెంట్కి ఇచ్చుకోవడం ద్వారా. అట్ ద సేమ్ టైం ఈ అగ్రికల్చర్ సెక్టర్లో కూడా మనకి టెక్నాలజీని, నూతన టెక్నాలజీని ఉపయోగించుకున్నట్టు అవుతుంది, సమయం తగ్గుతుంది, త్వరగా పనులు అవుతాయి, ఖర్చు కూడా తగ్గుతుంది అన్నమాట. సో ఇది ఇంకొక పాయింట్. ఇంకొక రకమైన ట్రైనింగ్ ఏంటంటే, వీళ్ళల్లో ఎవరైతే ఎస్హెచ్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి వ్యాపార అవగాహన లేకపోవడం వల్ల, స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు అన్నమాట. ఒకవేళ పెట్టుకున్నా కూడా ఇళ్ళ దగ్గర చేసుకునేవి ఏదన్నా బర్రెల్ని కొనుక్కోవడమో, లేకపోతే వ్యవసాయ సంబంధితమైనవో, ఇక్కడతో మాత్రమే పరిమితం అయిపోతున్నారు. సో కాబట్టి వీళ్ళని నాన్ ఫార్మింగ్ సెక్టర్లో కూడా రాణించే దిశగా ప్రతి ఒక్కరికి కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లేకపోతే దీదీలో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది స్పెషల్గా ఇస్తారనమాట. స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ ట్రైనింగ్లో అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరిస్తుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ రంగం ఏదైతే వాళ్ళు ఎంచుకుంటారో, ఆ రంగంలో వాళ్ళు పెట్టుబడి పెట్టుకునేందుకు 5 లక్షలు లోన్ కూడా ఇచ్చి, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి పూర్తి అవేర్నెస్ అంతా కూడా కల్పించి పంపిస్తారన్నమాట. అండ్ దీంట్లో ఈ పథకం ఏంటంటే, ఉమెన్కి సంబంధించి చాలా పథకాలు ఉన్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా పథకాలు ఉన్నాయి. కానీ చాలా తక్కువ కాలంలోనే, చాలా ర్యాపిడ్గా, అనుకున్న టార్గెట్ కంటే కూడా ఎక్కువ రీచ్ అయినటువంటి పథకం ఈ లేకపోతే దీది అనమాట. ఎందుకంటే దీని యొక్క బెనిఫిట్స్ అలా ఉన్నాయి, వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, పిలిచి మరీ వ్యాపారం పెట్టుకోమంటే ఎవరికన్నా కానీ పెట్టుకోవాలనిపిస్తుంది కదా. సో అందుకని ఆడవాళ్ళకి చాలా తక్కువ కాలంలోనే బాగా రీచ్ వెళ్ళిపోయింది అన్నమాట ఈ పథకం. సో ఇది ఈ లేకపోతే దీదికి సంబంధించినటువంటి అప్డేట్స్.